అతను ఆ రాష్ట్రానికి క్రీడా శాఖ మంత్రి. ఆ రాష్ట్ర క్రికెట్ సీనియర్ జట్టు ఫిట్నెస్ క్యాంపుకు ఆ మంత్రి ఎంపికయ్యాడు కూడా. 36 మంది సీనియర్ క్రికెటర్లతో అతన్ని కూడా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేసింది. ఈ విచిత్రం ఎక్కడ జరిగింది అంటారా? ఒక క్రికెటర్ రాష్ట్ర క్రీడామంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. బెంగాల్ రాష్ట్ర క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ 2020 మార్చిలో రంజీ ట్రోఫీలో ఆడాడు. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అదలా ఉండగా ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన మనోజ్ తివారీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిబిపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. వెంటనే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా నియమింపబడ్డాడు. అయితే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సోమవారం నాడు 39 మంది సీనియర్ క్రికెటర్ల ప్రాబిల్స్ జాబితాను ఫిట్నెస్ క్యాంప్ కోసం విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారీ కూడా ఉన్నారు. అయితే ఈ ఫిట్నెస్ క్యాంపుకు ఒక క్రికెటర్గా మనోజ్ తివారీ హాజరవుతారా లేదా అన్నది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్రికెట్ వదిలేస్తానని ఎప్పుడూ మనోజ్ తివారీ కూడా చెప్పలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మనోజ్ తివారీ మాట్లాడుతూ, నేను నా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను, బెంగాల్ క్రికెట్ జట్టు తరపున ఆడను అని ఎప్పుడూ చెప్పను అని స్పందించాడు. దాంతో మనోజ్ తివారీ ఫిట్నెస్ క్యాంపుకు హాజరవుతారని పలువురు భావిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుండి ఫిట్నెస్ క్యాంప్ ప్రారంభమవుతుందని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సెక్రటరీ స్నేహశిస్ గంగూలీ తెలిపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మిషా నారంగ్. యూఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.